नमस्ते ने सतीश आ पदकोंडु मंदी ఈ 11వ తారీఖున అసెంబ్లీకి హాజరవుతారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఎవరు ఆ 11 మంది అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచినటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11వ నెల అంటే నవంబర్ మాసం 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. మరి బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు, పూర్తిస్థాయి బడ్జెట్ అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి 11వ నెల 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనేటువంటి చర్చ, మరి చర్చను ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాన్ని మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. 11 అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి గతంలో కూడా చూసాము, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు పెట్టుకుని అప్పటికప్పుడు ఆయన మరి డుమ్మాలు కొట్టడానికో లేదా తప్పించుకుని తిరగడానికో ఆయన రాని పరిణామం. కానీ ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వస్తారు అని భావించచ్చా, లేదంటే ఈసారి కూడా రారనుకోవాలి? అంటే 11కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆయన పేరే లెవెన్ రెడ్డి అంటున్నారు అంతా. ఏది ఆయన పేరే మార్చేశారు, జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కాదు, అతను లెవెన్ రెడ్డి అంటున్నారు. 11 ఏళ్ళు అయింది ఆ పార్టీ పెట్టి, 11 ఏళ్ళుగా ఆయన బెయిల్పై ఉన్నాడంట. మొన్న ఎప్పుడో ఏదో చూసాం, ఏది ఆయన బెయిల్పై ఉండి కూడా 11 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు గెలిచింది కూడా 11 మంది శాసనసభ్యులు. రేపొద్దున 11వ తారీఖే బడ్జెట్ సమావేశాలు పెడుతున్నారు. ఆ బడ్జెట్ సమావేశాలు వాళ్ళు చూడు మరీ స్మార్ట్, ఏది 11 రోజులు జరుపుతారంట. అంటే ఈ 11 అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక మెడకు ఉచ్చుగా మారుతోంది. అంటే బడ్జెట్ సమావేశాలు ఇవాళ నీకు ఈ రాష్ట్రానికి, గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో అవినీతి కుంభకోణాలపై చర్చ జరుగుతుంది, మరి రాబోయే 5 ఏళ్లకి ఒక దిశానిర్దేశం ఏది, అటు వాళ్ళ హామీలు నెరవేర్చడం, సూపర్ 6 హామీల గురించి వాటికి కేటాయించే బడ్జెట్లు ఎలా ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏ హామీ అమలు చేస్తారు, ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తారా. ఇప్పుడు ఏంటంటే రేపటి బడ్జెట్ సమావేశాలపై ప్రతిపక్షం వెళ్తుందా లేదా అనేది అది వేరే విషయం. అసలు ప్రజల దృష్టి అంతా దానిపైనే ఉంది. ఇవాళ ఈ సూపర్ 6 హామీలు, వాటికి కేటాయించే బడ్జెట్, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక హామీ నెరవేర్చారు మన దీపావళి పండుగ సందర్భంగా, ఏంటది ఆ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, దగ్గర దగ్గర 2700 కోట్ల బడ్జెట్, 900 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇప్పుడు అది ఒకటి అమల్లోకి వచ్చేసింది. రేపు సంక్రాంతి నుంచి మరొక హామీ అమలు అంటున్నారు, ఆ తల్లికి వందనము లేకపోతే ఉచిత బస్సు ఏదో వస్తున్నాయి వరుస పెట్టి. ఇలా వాళ్ళు ఒక షెడ్యూల్ ప్రకటించుకుని నెలకొక స్కీమ్ కిందో పండగకొక స్కీమ్ కిందో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు వాళ్ళ బడ్జెట్ ప్రాతిపదికగా. ముఖ్యమంత్రిగా తొలి రోజే ఆయన 5 సంతకాలు చేశారు. నీకు పింఛన్లు 1000 రూపాయలు పెంచేశాడు ఫస్ట్ డే. ఏది గతంలో జగన్మోహన్ రెడ్డి పింఛన్ 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు ముక్కి ముక్కి పెంచాడు, 250 మధ్యలో ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు. ఇప్పుడు అమ్మఒడి అట్లాగే చేశాడు, ఏది 15,000 ఇస్తానని అందులో 2,000 కోత కోసాడు, 13,000 ఇస్తూ 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. అంటే ఇంకా పైపించేమన్నాడు అతను ప్రజలకి, ఏమని 99% హామీలు అమలు చేసేసా అన్నాడు. అందుకే జనానికి అంత ఆగ్రహం వచ్చింది, ఏది 99% హామీలను ఎక్కడ అమలు చేసావు, నువ్వు అమలు చేసింది 1%, రివర్స్ రెడ్డి ఆయన చెప్పేదంతా రివర్స్లో అర్థం చేసుకోవాలన్నట్టుగానే తీర్పు కూడా వాళ్ళు రివర్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు ఇచ్చిన పరిస్థితుల్లో రేపు బడ్జెట్ సమావేశాలకు 11 మంది వెళ్తారా వెళ్ళరా, ఇది నీకు వచ్చాను. ఎందుకంటే గత సెషన్కి వెళ్ళలా, కరెక్ట్గా సెషన్ టైంకి ఏం చేశారు, గత అసెంబ్లీలో అక్కడెక్కడో ధర్నా అని పెట్టుకున్నాడు, ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర లా అండ్ ఆర్డర్ ఫెయిల్, అక్కడ జరిగిందేమో 6 మర్డర్లు, 6 మర్డర్లలో ఆ 3 నెలల్లో నీకు 3 రాజకీయ ఉన్న వాసనలు ఉన్నవాళ్ళు, వాళ్ళల్లో ఒకడు వైసీపీ వాడు, ఒకడు తెలుగుదేశం వాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో 6 హత్యలు జరిగితే అతనేంటి 36 హత్యలు జరిగినాయని అక్కడ ధర్నా పెట్టేసేసి అసెంబ్లీ ఎగ్గొట్టాడు. తను ఎగ్గొట్టడమే కాకుండా మిగతా 10 మందిని వెళ్లకుండా చేశాడు. వాళ్ళేంటి, నువ్వు చెప్పిన 36 మంది లిస్ట్ ఇవ్వు, ఎఫ్ఐఆర్లు మరి కట్టావా లేదా, లేకపోతే నువ్వు ఇచ్చిన లిస్టు బట్టి కడతావు అని వాళ్ళు అడిగితే అసలు ఇంతవరకు ఆ 36 మంది పేర్లే చెప్పని పరిస్థితి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా పైన ఏదో దాడులు జరుగుతున్నాయి,
వాళ్ళ పైన అణిచివేత జరుగుతోంది, ఉక్కు పాదం అంటున్నాడు, రాజ్యాంగం అంటున్నాడు, ప్రాథమిక హక్కులు అంటున్నాడు, ప్రజాస్వామ్య సూత్రాల ఉల్లంఘన అంటున్నాడు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నోట రాజ్యాంగం మాట పక్కున నవ్వుద్ది రాజ్యాంగం. జగన్ నోట ప్రాథమిక హక్కుల మాట అంటే పరిహాసం చేస్తాయి ప్రాథమిక హక్కులు. ఇప్పుడు ఇవి ఇక్కడ కాదు నువ్వు మాట్లాడాల్సింది, సాక్షిలో కాదు రాయాల్సింది. వాటిని గనక జగన్ అసెంబ్లీకి వచ్చి చెప్పాడనుకో బలంగా ఉంటుంది. 10 మంది ఎమ్మెల్యేలతో అతను ఫైట్ చేశాడనుకో ప్రభుత్వం పైన ఒక ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది, విశ్వాసం ఏర్పడుతుంది. ఈయన ఆ పని చేయకుండా యలహంకి వెళ్ళిపోతాడు, బెంగళూరులో ఉంటాడు. ఇప్పటికీ ఎన్ని నెలలు? 5 నెలలు. 5 నెలల్లో 4 నెలలు బెంగళూరులో. అంటే జనంలో ఉన్నది 20 రోజులు, 10 రోజులు ప్రయాణాలు, ఢిల్లీ ధర్నాలు, ఇదా ప్రతిపక్షంగా పనిచేసే విధానం. ఇప్పుడు నీ చెల్లి షర్మిల ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంతమంది గెలిచారు కాంగ్రెస్ తరఫున? అరే 2% ఓటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నీ చెల్లి షర్మిల మొన్న బెజవాడలో ధర్నా చేసింది, ఏదో కన్సాల్ తీసుకుని స్పూన్లతో కొట్టింది, ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయమంటది, లేకపోతే విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటది. రేపొద్దున మళ్ళీ వాళ్ళు ధర్నాలకు పిలిపించారు. రేపు 6వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, కమ్యూనిస్టులు విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఆందోళనలు. అంటే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు, షర్మిల దూసుకొస్తుంది. అపోజిషన్లో స్పేస్ ఉంది సతీష్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష శూన్యత ఏర్పడింది. ఇప్పుడు రేపు బడ్జెట్ సమావేశంలో కూడా ప్రతిపక్షం కనపడదు, అదే అంటోంది. ఈ ప్రతిపక్ష శూన్యత ఆ స్పేస్ ఆక్యుపై చేయడానికి షర్మిల, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండియా కూటమి దూసుకొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పోయి యలహంకలో పడుకుంటాడు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాడు, ఏదో ఒక వీడియో రికార్డింగ్ ప్రెస్ మీట్ అప్పుడప్పుడు వదులుతాడు, ఎవడన్నా సస్తే శవందో ఎక్కడుందా అని ఎదురు చూస్తాడు, లేకపోతే ఏదన్నా రేప్ జరిగిందా అక్కడికి వెళ్ళి అక్కడ పరామర్శిస్తానని చూస్తాడు. ఇది కాదు కదా, అతన్ని ఎన్నుకున్నది పులివెందుల ప్రజలు ఎందుకు? 10 మంది జగన్తో పాటు 11 మందిని గెలిపించింది ఎందుకు? సభకు వెళ్ళమనా, సభ నుంచి పారిపోమ్మనా? సభ నుంచి పారిపోయేవాడు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్తాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు. ప్రజలు నిన్ను ఇక్కడ చాలు, ఇది చాలు నీకు అని నామాలు పెట్టారు. ఏది 7 కోట్ల వాడి నామాల్లాగా 11 పెట్టారు. 11 రెడ్యూ కాబట్టి 11 ఇచ్చారని వాళ్ళు అంటున్నారు. 11కు జగన్కి ఉన్న అవినాభ సంబంధం. రేపొద్దున ఎల్లు సభకెళ్ళు, సభకెళ్ళి నిలది. ఏది సోషల్ మీడియా కార్యకర్తలు 41A నోటీసులు ఇవ్వట్లేదని అడుగు, వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో విను. షర్మిలకి నీకు తేడా ఏంటి? షర్మిలకి సభ్యులు లేక వెళ్ళటంలా అసెంబ్లీకి. షర్మిలకి ఒకళ్ళు ఇద్దరున్నా ఇవాళ గందరగోళం చేసి ఉండేవాళ్ళు. నీకు సభ్యులున్నా 11 మంది ఉన్నా నీకు నిష్ఫలం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన బాధ్యత నుంచి పారిపోతున్నాడు, ప్రజలిచ్చిన బాధ్యత నుంచి అతను పిరికివాడిలాగా పారిపోతున్నాడు. స్పీకర్ అయ్యన్న పిలుస్తున్నాడు, ఏది రా రాయి అంటున్నాడు. అదేదో సినిమాల చంద్రముఖి సినిమానా గుర్తొస్తుంది అనమాట. అయ్యన్న పాత్రుడు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చి అధ్యక్ష అని నన్ను పిలిస్తే వినాలని ఉందన్నాడు. వెళ్తాడా, పిలుస్తాడా, చూడాలా. థ్యాంక్ యూ, నమస్తే.